Hello Andy, Namaskaro. Manam ee roju Machilipatnam degara Polavaram unnam. Ikkada chaala mandi handloom weavers unnaru. Veeru natural colors upayoginchi kalamkari designs develop chesaru. Aa visheshalu ee roju telusukundam. మనం పోలవరం వెళ్ళే దారికి ఒక ఫేమస్ టెంపుల్ ఉందండి అది చిన్న మహేశ్వరి స్వామి టెంపుల్ మనం కూడా ఒకసారి దర్శనం చేసుకుని వెళ్దాం రండి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే మనం ఇప్పుడు పోలవరంలో ఉన్నామండి లెట్స్ మీట్ ద హ్యాండ్లూమ్ వీవర్స్ ఇక్కడ కాటన్ శారీ స్ట్రీట్ లైనింగ్ ఎట్లా చేస్తారో ఈరోజు తెలుసుకుందాం నమస్కారం ఆంటీ ఎట్లా ఉన్నారు మీ పేరేంటి ఆంటీ ఎన్ని సంవత్సరం నుంచి ఇక్కడ ఉన్నారు ఈ ఫీల్డ్ లో పుట్టిందా ఈ ఫీల్డ్ లో అమ్మా ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు ఇది సరి సారీ ఏంటి ఇది ఇది థ్రెడ్ తయారవడానికి దీన్ని సరిగా సరి పెడతాం ఓకే నూనెస్తారు గంజి పిండి వండి తయారు చేసి దాన్ని మళ్ళీ రుద్ది దీనికి గంజి పెడతాం జమునా అండి కలర్ ఇది ఇది లైట్ ఇది డార్క్ ఓకే ఇది అంచు ఇలా వస్తుంది అన్నమాట పేటు అంచు వస్తుంది ఇది ఓకే ఇది లోపల మేము ప్రాసెస్ ఏంటి స్ట్రీట్ లైనింగ్ సైజింగ్ వాళ్ళు పచ్చి నూలు ఇస్తారు మనకి పచ్చి నూలు ఇస్తే వాళ్ళు మళ్ళీ మేము గంజి వండి పిండి వండి దాన్ని తయారు చేసి పొద్దున్నే నాలుగు సార్లుగా దీని మీద వేస్తారు ఓకే దీని మీద వేసిన తర్వాత ఇదిలా వచ్చిన తర్వాత మళ్ళీ మేము అక్కడ వేసుకోవాలి అచ్చు అచ్చు వేసిన తర్వాత అక్కడ అతికిన తర్వాత మళ్ళీ బయట వేరే పని ఉంటుంది ఏంటంటే అక్కడి నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ గన్ తగిలిచ్చి అక్కడి నుంచి చీర తయారయ్యి ఎన్ని రోజు పడుతుంది ఒక చీర తయారు చేయడం తయారు చేయటకంటే మాకు ఉండ వాతావరణాన్ని బట్టి చీర తయారవుద్ది ఓకే ఇంకా అది అలా జరుగుతూ ఉంటది పట్టిద్ది రెండు రోజులకి ఒక చీర అలా పట్టిద్ది రెండు రోజులకి ఒక చీర పట్టిద్ది అదే వాతావరణం బాగుంటే లేకపోతే ఇలా వర్షం వచ్చిందంటే ఇంకా అది రాదు నీటకి ఈ కలర్స్ వాడుకునేది మొత్తం న్యాచురల్ కలర్స్ ఏనా ఎక్కువ మాకు బట్టి ఇంకా మేము ఓకే దేని వేరే కలర్ వస్తుంది ఇది చీరలు ఆరు చీరలు తయారవుతాయి ఆరు చీరలు తయారవుతాయి ఒక్కటి ఇది ఎన్ని మీటర్స్ ఆరు మీటర్లు ఇది ఒక ఆరు మీటర్ ఆరు మీటర్లు ఒక శారీ వచ్చి ఆరు మీటర్లు ఈ టోటల్ ఇది టోటల్ మొత్తం ఆరు చీరలు అయింది ఆరు చీరలు అవుతుంది అదేంటి ఆంటీ చేస్తున్నారు కదా ఇప్పుడు గెంజేస్తారమ్మా అది పంపు ఒక అతను వేసుకొస్తారు వాళ్ళిద్దరు లాక్ రావాలి అది లాక్ వస్తేనే ఇది ఇడిద్ది ఇలా వస్తుంది ఇప్పుడు ఆరు గంటలకి అలా పెడతాం కదా ఆరు ఆరు గంటలకు పెడితే ఇప్పుడు పది అలా అయింది పోగు మరి ఇలా రావాలి కదా ఓకే ఒక్కొక్క దారం ఇలా రావాలి కదా గింజి పట్టి మనం బాగా బాగా వచ్చే వరకు కూడా మనం ఇలా పెడతా ఉండాలి దీనికి ఇప్పుడు స్ట్రీట్ సైజింగ్ తెలుసుకున్నారు కదా ఎట్లా చేస్తారు ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ తెలుసుకుందాం రండి శారీస్ వీవింగ్ చేసే ముందు డైయింగ్ ఎట్లా చేస్తారో ఆ ప్రాసెస్ తెలుసుకుందాం మనం ఇప్పుడు డైయింగ్ చూసుకున్నాం కదా ప్రాసెస్ ఇప్పుడు వైండింగ్ చూద్దాం ఇది ఎందుకు చేస్తారు అని ఆంటీకి అడుగుతాం లక్ష్మి గారు ఇప్పుడు చెప్పండి ఎందుకు చేస్తారు వైండింగ్ చీర తయారు చేయటానికి చేస్తాం అమ్మా ఇది ఓకే చీర ఇలా వడకాలి
డబ్బా మీదకి ఇలా అయిన తర్వాత అక్కడ ఉన్నాయి కదా మూసలు అవన్నీ వాటికి మళ్ళీ చుట్టాలి. చుట్టిన తర్వాత మగ్గం మగ్గం మీదకి తయారవుతుంది చీర తయారు చేస్తారు. ఇది చాలా కష్టం పని, అక్కడ వల్ల అయ్యేది కూడా కాదు. ఇది చీర తయారు కుటుంబం మొత్తం పిల్లలతో సహా చేయాల్సిందే. అది నిజంగానే. సో వైండింగ్ ఇస్ డన్ అన్న అంటే ఒక సింగిల్ థ్రెడ్ ని దే సపరేటెడ్, ఎవ్రీ థ్రెడ్ ఇస్ సపరేటెడ్, సో దట్ దేర్ ఇస్ నో కన్ఫ్యూజన్ అన్నమాట వాళ్ళకి వీవింగ్ చేయడానికి. సో విల్ సీ ద ప్రాసెస్ ఆఫ్ వార్ప్ ఆల్సో. స్ట్రీట్ సైజింగ్ చూసారు కదా, దాని తర్వాత వార్పింగ్ మీద అంటే వీవింగ్ అన్ని థ్రెడ్స్ వస్తాయి, సింగిల్ సింగిల్ థ్రెడ్స్ దే స్టార్ట్ పుట్టింగ్ అప్ అనమాట. దాని తర్వాత దే స్టార్ట్ ద ప్రాసెస్ ఆఫ్ వీవింగ్. సో చీరలు తయారవుతాయి ఇది ఇక్కడ. దట్ ఈస్ ద ప్రాసెస్ వాట్ దే డూ ఇట్. ఇది ఒక్క చీర చేయడానికి ఎంతసేపు పడుతుంది ఆంటీ? రెండు రోజులు పడుతుంది. ఇంకా ఓకే, ఎన్ని మీటర్స్ వర్క్ చేస్తారు ఎవ్రీడే మీరు? ప్రతి రోజుకి 3 మీటర్లు చేస్తారు మీరు? ఓకే. ఇంకా అంటే ఎంత సమయం పడుతుంది, ఎంత సమయం స్పెండ్ చేస్తారు మీరు ఇక్కడ? టైం ఎంత సేపు అంటే రాత్రి ఉదయం 6-5 గంటలకి వెళ్తాము, రాత్రి 9 ఆ టైం భోజనాలు రాత్రి వరకు ఇంకా చేస్తానే ఉంటాం ఇదే పని. ఓకే, మీరు ఇక్కడే ఉంటారా లేకపోతే ఇక్కడే ఉండి ఇల్లులోనే ఇదే పని ఇదే చేసుకుంటారు? ఇదే చేసుకుంటా, బతుకుతారు ఇదే కదా, ఇంటి దగ్గరే చేస్తామండి. ఇంకా ఈ డిజైన్స్ మొత్తం ఆటోమేటిక్ దారాల నుంచి ఆ పై నుంచి అసలు డిజైన్ ఇది. ఓకే, ఆ దారాల నుంచి మనం ఇప్పుడు నేస్తున్నాం కదా. ఇదే డిజైన్ దీని ద్వారా ఇలా పొటా అసలు కాటన్ సారీస్ అక్కడ తయారవుతుంది. ఆ డిజైనింగ్ మొత్తం ఓకే. సో చేయటానికి కనీసం ఉదయం 6 గంటలకి మొదలైతే మధ్యాహ్నం 12 అలా అయిపోతుంది. అది తయారు చేయాలండి. ఇది మొత్తం దారం మీరు చేసిన ప్రాసెస్ కి అది ఆటోమేటిక్ గా డిజైన్ సెటప్ అయిపోతుంది. ఆ పై నుంచి ఇలా మనం ఇక్కడ కింద నుంచి నొక్కితే దానివల్ల ఇలా వస్తుంది. ఓకే, ఇక్కడ చేసేది మీరు మొత్తం కాటన్? ఇప్పుడు కాటన్ శారీస్ ఫేమస్ కాబట్టి కాటన్ శారీస్ కి చాలా బాగా డిజైన్ చేశారు. సో మీరు డిజైనింగ్ ఎట్లా చేసుకుంటారు, ఏదో ఆలోచించుకుంటారా కి ఇట్లా చేయాలా? సొసైటీ వాళ్ళు ఇస్తారు డిజైన్, ఇస్తారా? ఇస్తారు మాకు కార్డ్స్ ఆ మెషిన్ కి ఇది పెట్టిన తర్వాత ఇక్కడ మేము చూపిస్తాను మీకు కూడా. అది కూడా నేను ఇంకా ఇది ఇలా వస్తుంది అనమాట. ఇది పెట్టుకోవాలంటే ఈ పళ్ళు రావాలంటే వేరే సెట్ పెట్టుకోవాలి, సెట్ తీసేసి వేరే సెట్ పెట్టుకోవాలి. వాళ్ళు వస్తాయి. మీకు డిజైన్ వచ్చింది ఏంటంటే ఆ కార్డ్బోర్డ్ పెడితే మీకు ఈ డిజైన్స్ ఆటోమేటిక్ గా వస్తుంది? లేకపోతే రాదు. ఇంకొక ఇలాంటివి వేరే పెద్దది పెట్టుకోవాలి. ఓకే, పెట్టుకుంటేనే ఇలా తయారవుతుంది. మీకు సొసైటీ వాళ్ళే చెప్తారా ఈ డిజైన్స్ కావాలి నాకు ఇది చేసి? వాళ్ళు చెప్తారు, వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మేము ఇక్కడ రెడీ చేస్తాం. రెడీ చేసి ఇస్తారు. ఇక్కడ నుంచి బయట ఫారిన్ కంట్రీస్ కి కూడా వెళ్తారు కదా, మీకు తెలుసా? వాళ్ళు సంస్థ వాళ్ళు చూస్తారు, మేము తయారు చేయి ఇస్తాం వరకే మా పని. సొసైటీ వాళ్ళకి ఇస్తాం మేము, వాళ్ళకి ఇస్తే వాళ్ళు చూస్తారండి. మీరు హ్యాపీగా ఉన్నారా ఈ పని చేస్తూ? హ్యాపీగా ఉందమ్మా, చేసుకుంటే తిన్నట్టు లాభమే లేదు. పని చేస్తేనే తిన వాళ్ళ ముసలోళ్ళేంటి మొత్తకోళ్ళేంటి చిన్నపిల్లల కాడి నుంచి ఇదే పని చేయాలి. కానీ ప్రతి ఐ మీన్ జనరేషన్స్ నుంచి ఇదే వస్తుంది కదా. మా నాన్నగారు కాడి నుంచి, వాళ్ళ నాన్నగారు కాడి నుంచి ఇంకా ఇదే కంటిన్యూ అవుతుంది. ఇంకా ఇదే నమ్ముకుని ఇంకా దీన్నే బతుకుతరకు ఇదే. సో మీకు ఎంత వస్తుంది ఆంటీ ప్రతిరోజు సొసైటీ నుంచి మీరు ఒక చీర చేయడానికి? సొసైటీ నుంచి అంటే ప్రతిరోజు అనేది కాదమ్మా, మేము సాగా 6 చీరలు తయారు చేసిన తర్వాత ఇస్తారు. మాకు ఇద్దరం చేసిన పడతాం అనేది కష్టం మాకు. సో మీకు ప్రతి రోజుకి ఇస్తారా లేకపోతే మంత్లీ వైస్? చీరలు తయారైన తర్వాత ఇస్తా. అవునా, ఓకే. అదేంటి ఇప్పుడు మీరు ప్రతి ఇది బుట బుట మామూలు చిన్న వచ్చింది కదా, ఇందాక చూపించాం కదా. అవును, ఓకే. అది వస్తుంది, 2 రకాలు వస్తుంది కదా. సో మీరు అట్లా చేస్తేనే ఆ డిజైన్ వస్తుంది? డిజైన్ వస్తుంది. ఓకే,
సో మీకు కరెక్ట్ డిజైనింగ్ ఎట్లా చేయాలని తెలిసిపోతుంది ఆంటీ? ఏదో కష్టం ఇప్పుడు ఒకటి చేసా కదా అది సరిగ్గా రాలేదు, అది పడేసేసి మళ్ళా తొక్కాలి, అంత తొక్కితే ఇప్పుడు కాలేసా కదా ఆ చెక్క మీద. ఓకే, కింద నుంచి అది మనం కాలు దిగు ఉండాలి, దాన్ని బట్టి ఇంకా మనం వస్తుంది అనమాట. సరిగ్గా రాలేదనుకో, పడితే తుక్కు లాగా ఎదురు పడింది అనుకో, దాన్ని మళ్ళీ మేము వెళ్ళిపోయేసి మళ్ళా నీట్ గా తయారు చేయాలి చీరని. ఓకే, అది ఏ కొంచెం తేడా వచ్చినా మళ్ళీ ప్రాబ్లం అయింది మాకు, అందుకని మేమే చూసి చేయాల్సింది. ఓకే, సో ద డిజైనింగ్ ఇస్ డన్ లైక్ దిస్ అన్నమాట. ఈ దారం నుంచి ప్రతి నుంచి ఆఫ్టర్ టేకింగ్ దిస్ స్ట్రెంగ్స్ చూసారు కదా అండి, కాటన్ శారీస్ వీవింగ్ ప్రాసెస్. ఇప్పుడు వరకు మనం శారీ వీవింగ్ చూసాం కదా, అది జాకెట్ శారీ వీవింగ్ ప్రాసెస్ అనమాట. దాంట్లో పళ్ళు హెవీగా ఉంటుంది, డిజైన్ ఉంటుంది, కానీ ఇదేంటంటే ప్లెయిన్ ఉంటుంది. ఇది ప్లెయిన్ బూటా శారీ అనమాట, దీంట్లో పళ్ళు కూడా హెవీగా ఉంటుంది, సింపుల్గా ప్లెయిన్ స్మాల్ డిజైన్స్ ఉంటుంది అనమాట. సో దీనికి డిఫరెన్స్ చెప్తారా మీరు, ఎట్లా డిజైనింగ్ ఏమొస్తుందో, ప్లెయిన్ ఎందుకు ఉంటుందో? ఇందులో ఏంటంటే జాకెట్ శారీ, ప్లెయిన్ శారీ, ఇది పేటు బుటా శారీ అనమాట అండి. ఇది పేట్ అనమాట, ఇది బార్డర్ బార్డర్ వస్తుంది, శారీ కట్టుకున్నప్పుడు బార్డర్ వస్తుంది. ఓకే, ఇది బుటా, బుటా అంటే చిన్న చిన్న డాట్స్ వస్తాయి అన్నమాట. ఓకే, చిన్న చిన్న డాట్స్ వస్తేనే బుటా అంటారు అన్నమాట. ఇది ఈ శారీలో బార్డర్ టూ కలర్స్ ఇచ్చారు, టూ కలర్స్ అటు ఇటు, టూ కలర్స్ మధ్యన ఒక కలర్ అన్నమాట. ఓకే, సో ఎన్ని సంవత్సరం నుంచి మీరు ఇది చేస్తున్నారు? ఇది చిన్నప్పటి నుంచి కూడా ఇదే వృత్తిలో ఉన్నామండి. ఓకే, సో ఇది ఎంటైర్ ఫ్యామిలీ చేస్తే గానీ ఈ చీర తయారవుతుంది. ఈ చీర తయారు ఎంత డేస్ పడుతుంది మీకు ఒక చీర తయారు? డేలో ఒక చీర ఉంటుంది. మన ఎన్ని మీటర్స్ ఉంటుంది అది? ఆరు ఆరు గజాలు, ఆరు గజాలు, 50 మీటర్లు వస్తుంది. అవునా, బ్లౌజ్తో సహా వస్తుంది? బ్లౌజ్ లేదండి, వితౌట్ బ్లౌజ్. వితౌట్ బ్లౌజ్ అయినా ఇది మొత్తం వితౌట్? ఓకే, సో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ మీరు కలర్స్ వస్తాయి, కలర్స్ వస్తుంది. వాళ్ళు మనకేంటంటే సొసైటీ ద్వారా ఇస్తారండి, ఆ సొసైటీ ఇచ్చిన వాళ్ళు ఏ కలర్స్ ఇచ్చారో ఆ ప్యాటర్న్ మేము తయారు చేస్తాం. ఈ డిజైన్ కూడా మన సొసైటీ ద్వారా ఇస్తారండి. ఈ శారీస్కి ఈ డిజైన్ ఉండాలి, ఈ ఫోటో ఉండాలనేది సొసైటీ వాళ్ళు డిజైన్ చేస్తారు. ఓకే, దీనికి ప్రైస్ ఎంత ఉంటుంది? వచ్చేసి 765 రూపాయలు. ఓకే, అమ్ముతారండి సొసైటీలో. సొసైటీలో ప్రైస్ వచ్చి 2800 రూపాయలు వస్తుంది అంతే, ఆరు చీరలకి. ఆరు చీరలకి? ఓకే, మీరు ఇంతకుముందు చూసే ఉంటారు, దీని ముందు చాలా వర్క్ జరిగితే కానీ ఈ లూమ్ మీదకి రాదు. అంటే స్ట్రీట్ సైజింగ్ కానీ, వైర్పింగ్ కానీ, వైల్డింగ్ కానీ అన్నీ జరిగితే కానీ లూమ్ మీదకి రాదు. లూమ్ మీద వచ్చిన తర్వాత కూడా దాదాపు 10 రోజులు పడుతుంది ఈ మొత్తం ఆరు శారీలు కంప్లీట్ అవ్వాలండి. ఓకే, అప్పుడు 2800 రూపాయలు మాత్రమే మధ్యలో వస్తుంది. సో మీరు నాకు ఒక శారీ చూపిస్తారా, ఇప్పుడు వరకు డిజైన్ చేశారు. సో ఇది శారీస్ అన్నమాట. ఓకే, ఇది ప్లెయిన్ బూటా పళ్ళు అండి, ఇది పళ్ళు అంటారు. శారీ అంతా కూడా ఇలా వస్తుంది అండి, ఇది ప్లెయిన్ వస్తుంది, ఇది ప్లెయిన్ వస్తుంది. ఓకే, సో ఇది పళ్ళు కాబట్టి దీనికి కొంచెం డిజైన్ చేస్తారు, ప్లెయిన్ డిజైన్ చేస్తారు. మీతో మొత్తానికి ప్లెయిన్ బూటా బూటా వస్తుంది, చిన్న చిన్న స్మాల్ స్మాల్ డాట్స్ టైప్. బాగుందండి, కలర్ చాలా బాగుంది, ఇంకా కాంబినేషన్ కూడా చాలా బాగా ఇచ్చారు మీరు పర్పుల్. ఇంకా ఇది సో కాంబినేషన్స్ కూడా మీరే చూసుకుంటారా, లేకపోతే సొసైటీ వాళ్ళే, సొసైటీ వాళ్ళే చెప్తారా నాకు ఈ కలర్ కావాలి, దీంతో బోర్డర్ కలర్ ఇది కావాలని? సొసైటీ వాళ్ళే చెప్తారు. ఓకే, యాన్ గాని మెటీరియల్ అంతా వాళ్ళే ఇస్తారు, వాళ్ళే ఇస్తారు అన్ని. యాన్ ఎక్కడ నుంచి తీసుకుని వస్తారు? యాన్ వాళ్ళు హిందూపూర్ నుంచి తీసుకొస్తారు, హిందూపూర్ సొసైటీ వాళ్ళు, సొసైటీ వాళ్ళు వాళ్ళే డై చేసి ఈ కాంబినేషన్స్ అది వాళ్ళే సెట్ చేసి మాకు మెటీరియల్ మాత్రమే ఇస్తారు. ఓకే, సో మీరు ఉట్టి తయారు చేసి ఇస్తాం, మొత్తం చేసి ఇస్తారు, స్ట్రీట్ సైజింగ్ ఇవన్నీ చేసుకుని శారీ తయారు చేసి 6 శారీస్ తీసుకెళ్తాం. మేము కూడా అందులో మెంబర్స్ అండి, మెంబర్స్ సొసైటీ. సొసైటీ అనేది కూడా ఈ వీవర్స్ అంతా కలిపి పెట్టుకున్న కోఆపరేటివ్ సొసైటీ అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ అండి, చాలా బాగా చెప్పారు నాకు, దీని గురించి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇప్పుడు ఈ చీర నేను ఒకసారి కట్టుకొని చూసుకొని ఎట్లా ఉంటుందో బాగా. సో చూసారు కదా ఎంత బాగుందో చీర, ఎంత మంచిగా కాంబినేషన్ ఉందో. ఐ రియలీ లైక్ దిస్, ఎందుకంటే వెరీ సింపుల్ అండ్ మనం వేసుకోవచ్చు. టుడేస్ యూత్ క్యాన్ సింపుల్ వేర్ అండ్ గో ఫర్ ఫంక్షన్స్, ఎనీ ఫంక్షన్స్కి ఎంత హెవీనెస్ ఉండడానికి. బట్ దిస్ ఇస్ రియలీ నైస్, నాకు చాలా నచ్చింది. ప్యూర్ కాటన్ ఉంది, సో బాగా చేశారు. ఇంకా దీని డిజైన్స్ వెరీ స్మాల్ నైస్ డెలికేట్గా ఉంది ఇప్పుడు మీరు చూస్తే కూడా.
సో బాగుంది. సో రియలీ ఐ లైక్ ఇట్ రియలీ అలాట్. సో ద శారీ కాస్ట్ ఇస్ 750 rupees, మంచిదే కదా, అండ్ సో అఫోర్డబుల్ బయర్స్ అండ్ ఆల్. సో వీ కెన్ బై దిస్ అండ్ వీ కెన్ వేర్ ఇట్ అండ్ వీ కెన్ జస్ట్ గో హెడ్. చాలా మంచిగా ఉంది, ప్యూర్ కాటన్ శారీస్. దిస్ ఇస్ ద ఫేమస్ కాటన్ శారీస్ సీన్ ఇన్ పోలవరం. I love Polavaram sarees, cotton sarees especially. I like it. See the pallu, so nice and pretty.